తెలుగుతనానికి తెలుగు మాటకు తెలుగువాడే గుండె ధైర్యానికి మన పల్లెలు మన పేదలు మన రైతుల మీద మమకారానికి మన సంస్కృతి సాంప్రదాయాలకు నిలవెత్తు రూపమైన డాక్టర్ వైఎస్ఆర్ గారి పేరిట ఈ ఏటా రాష్ట్ర ప్రభుత్వ అత్యున్నత అవార్డును ప్రదానం చేస్తా ఉన్నాం. డాక్టర్ వైఎస్ఆర్ గారి హయాంలో వ్యవసాయం అయితేనేమి, విద్య అయితేనేమి, వైద్యం అయితేనేమి, గృహ నిర్మాణం అయితేనేమి, ఇలా ఏ రంగాన్ని తీసుకున్నా కూడా అంతకు ముందున్న చరిత్ర గతిని మారుస్తూ ఎన్నో ముందడుగులు పడిన పరిస్థితులు మనమంతా కూడా చూసినవి. ఇలాంటి రంగాల్లోనే మన వ్యవసాయానికి, మన చేనేతకు, మన తప్పెటగూళ్లకు, మన జానపదానికి, మన రంగస్థలానికి, మన అభ్యుదయ వాదానికి, మన హేతువాదానికి, సాటి మనుషులకు చేస్తున్న సేవలకు, ఇలా పలు రంగాలలో విశిష్ట సేవలను అందిస్తా ఉన్న గొప్ప వ్యక్తులకు ఈ ఏడాది అవార్డుల్లో చోటు దక్కింది. తెలుగుతనానికి, తెలుగు మాటకు, తెలుగు వాడే గుండె ధైర్యానికి, మన పల్లెలు మన పేదలు, మన రైతుల మీద మమకారానికి, మన సంస్కృతి సాంప్రదాయాలకు నిలవెత్తు రూపమైన డాక్టర్ వైఎస్ఆర్ గారి పేరిట ఈ ఏటా రాష్ట్ర ప్రభుత్వ అత్యున్నత అవార్డును ప్రదానం చేస్తా ఉన్నాం. డాక్టర్ వైఎస్ఆర్ గారి హయాంలో వ్యవసాయం అయితేనేమి, విద్య అయితేనేమి, వైద్యం అయితేనేమి, గృహ నిర్మాణం అయితేనేమి, ఇలా ఏ రంగాన్ని తీసుకున్నా కూడా అంతకు ముందున్న చరిత్ర గతిని మారుస్తూ ఎన్నో ముందడుగులు పడిన పరిస్థితులు మనమంతా కూడా చూసినవి. ఇలాంటి రంగాల్లోనే మన వ్యవసాయానికి, మన చేనేతకు, మన తప్పెటగూళ్లకు, మన జానపదానికి, మన రంగస్థలానికి, మన అభ్యుదయ వాదానికి, మన హేతువాదానికి, సాటి మనుషులకు చేస్తున్న సేవలకు, ఇలా పలు రంగాలలో విశిష్ట సేవలను అందిస్తా ఉన్న గొప్ప వ్యక్తులకు ఈ ఏడాది అవార్డుల్లో చోటు దక్కింది.